విద్యార్థులకి శుభోదయం. మనము నాయనమ్మ అనే పాఠాన్ని నేర్చుకుంటున్నాము. మనకి మూడు భాగాలు అయిపోయిందమ్మ నాయనమ్మ పాఠం. ఈరోజు నాలుగో భాగాన్ని నేర్చుకుందాం. మరి మూడో భాగం అంటే ఏమిటో చూద్దామా. తెల్లవారే సరికల్లా మన నాయనమ్మకి జ్వరం వచ్చింది, రవి బాధపడ్డాడు. జ్వరంతో నాయనమ్మ మునుగుతుంటే వారికి ఏడుపు వచ్చింది. శేఖర్ దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఇక్కడ శేఖర్ ఎవరు? శేఖర్ ఎవరంటే అమ్మ రవి వాళ్ళ స్నేహితుడు, రవి వాళ్ళకి బంధువు కూడా. ఇక రెండు రోజులు రవి నాయనమ్మ దగ్గరే ఉండిపోయాడు. ఆమె సేవ చేస్తున్నాడు. రవి మాత్రమే కాదు, వారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాయనమ్మతోటే ఉన్నారంట. ఇలా సేవలు చేయడం వల్ల నాయనమ్మకి రెండు రోజుల్లో జ్వరం అనేది తగ్గింది. కానీ చాకు కాకుండా ఉంది. కాబట్టి నాయనమ్మ పనులు చేయడానికి రవి ఆమె దగ్గరే ఉండిపోయాడు. ఎప్పుడు చూసినా కానీ రవి నాయనమ్మ దగ్గరే ఉండడం శేఖర్కి అస్సలు నచ్చలేదు. నాయనమ్మ మీద కోపం వచ్చింది శేఖర్. ఎందుకు? నాయనమ్మ వల్లనే రవి తన దగ్గరికి రావట్లేదని, తనతో ఆడుకోవట్లేదని కోపం వచ్చింది. ఇక శేఖర్ నాయనమ్మ మీద దక్కించుకున్నాడు. రవి నాయనమ్మకు మందులు ఇస్తూ సేవ చేస్తూ ఉండేవాడు. రవి సేవ చూస్తున్న కొద్దీ శేఖర్కి కోపం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు నాయనమ్మ పగటి కూడా నిద్రపోతుంది. చుట్టుపక్కల చూశాడు, ఎవరు లేరు. ఆ సమయంలో మంచం దగ్గర ఉన్న వస్తువుని తాను మార్పు చేశాడు. ఒకవైపు ఉన్న వస్తువుని ఇంకొక వైపు పెట్టాడు. అలా పెట్టడం వల్ల అంటే చెట్టు ఉన్న వైపు నీళ్ళ బిందు పెట్టాడు, నీళ్ళ బిందు వైపు ఉన్న వైపు చెట్టు పెట్టాడు. నాయనమ్మ లేవగానే ఏం చేస్తుంది? చెట్టు ఉన్న వైపు దిగి కాలు చెప్పులో పెట్టేస్తుంది. అదే అలవాటు ప్రకారం నాయనమ్మ పాపం లేవగానే చెప్పులు ఉన్న వైపు లేచింది. చెప్పులో కాలు పెట్టబోయింది, అక్కడ బిందె ఉంది, బిందులో కాలు పెట్టింది, కాలు కూడా నిలబడిపోయింది. పెద్దగా వచ్చింది. అచ్చని అందరి ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ ఊపికొచ్చారు. ఊపించాము మనసులో కూర్చోబెట్టారు. జాకెట్లు చూపించారు. ఆమె యొక్క కాలు ఉందని తెలియజేశారు. ఆపరేషన్ చేయించమని ఆపరేషన్ చేస్తే మేము వయసు ఎక్కుతుంది కాబట్టి బతికే అవకాశాలు తప్పకుండా చెప్పగా ఇంట్లో అందరూ బాధపడ్డారు. ఇలా నాయనమ్మ నెల రోజుల పాటు దగ్గరలో ఉండాల్సి వచ్చింది. నాలుగో భాగం చూద్దాం. నాయనమ్మ నెల రోజులు దావఖానాలోనే ఉన్నది. రవితో సహా అందరూ ప్రతిరోజు దావఖానకు పోతున్నారు. నాయనమ్మకు తొందరగా నయం కావాలని దేవునికి మొక్కారు. తన అమ్మ నాన్నతో సహా ఇంట్లో అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్ కూడా గుర్తయింది. అయ్యో, నాయనమ్మకు ఈ కష్టం కలగడానికి కారణం నేనే కదా. ఏదైనా అనుకోనిది జరిగి నాయనమ్మ ప్రాణాలకు ప్రమాదం జరిగితే అని ఆలోచించగానే అతనికి చాలా బాధగా అనిపించింది. ఇంకోసారి ఇట్లాగే మా అమ్మకు కూడా జరిగి మా అమ్మ కాలు విరిగి ఉంటే అనుకోగానే అతనికి చాలా ఏడుపు వచ్చింది. ఎవరు ఓదార్చలేనంత ఏడుపు వచ్చింది. అందరితో కలిసి మునుపటి తీరుగా మాట్లాడలేకపోయాడు. ముభావంగా ఉండిపోయాడు. శేఖర్ ఇట్లా ఎందుకు ఉంటున్నాడో ఎవరికి అర్థం కాలేదు. శేఖర్ను మామూలు మనిషిని చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. రవి ఎంత పిలిచినా అతనితో ఆడుకోవడానికి పోలేదు. కొద్ది రోజులకు నాయనమ్మను ఇంటికి తీసుకువచ్చాడు. నాయనమ్మ కాలుకు కట్టుతో మంచం మీదనే ఉండిపోయింది. శేఖర్కు నాయనమ్మను చూస్తే దుఃఖం వచ్చేది. ఆమె దగ్గరకు పోయి ఆమె చూసుకుంటూ కూర్చునేవాడు. అట్లా విచారంగా కూర్చున్న శేఖర్ను నాయనమ్మ పిలిచేది. తన దగ్గరున్న పండ్లు తినమని ఇచ్చేది. దానిమ్మ గింజలను ఒలిచి శేఖర్ నోట్లో పోసేది. అట్లా చేస్తున్న ప్రతిసారి శేఖర్కు ఏడుపు వచ్చేది. ఆ రోజు నుండి అతడు రవి వలే నాయనమ్మకు ప్రతి పనిలో సహాయం చేయసాగాడు. నాయనమ్మ అతడిని రవిని చూసినట్టుగానే ప్రేమగా చూడసాగింది. నాయనమ్మ తను ప్రేమగా చూస్తున్న కొద్దీ శేఖర్కు తాను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేది. ఆ ఏడుపు నుండి ఎంత తప్పించుకోవాలో అతనికి తెలవలేదు.
ఒక రోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు నాయనమ్మ ఒడిలో తలవాల్చి ఏడ్చాడు శేఖర్. ఏమైంది అడిగింది నాయనమ్మ. నాయనమ్మ, నీ మీద కోపంతో చెప్పుల స్థానంలో పిన్నెను పెట్టింది నేనే అని బోర్న ఏడ్చాడు. నాయనమ్మ ఏమనలేదు. నాయనమ్మ, నాకు రవితోని ఆడుకోవడం అంటే బాగా ఇష్టం, కానీ రవి ఎప్పుడు నన్ను విడిచిపెట్టి నీతోనే ఉండే నాకు కోపం వచ్చింది, అందుకే అట్లా చేసిన. ఇక నువ్వు కొట్టిన నాకేం బాధ లేదు అన్నాడు ఏడ్చుకుంటా. నాయనమ్మ శేఖర్ను దగ్గరకు తీసుకున్నది. అతని కన్నీళ్లు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వగానే శేఖర్ ఏడవడం ఆపాడు. అంత మంచే జరిగింది రా, నేను కష్టపడడం చూసి నీలో మార్పు వచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నా మీద ఈర్ష కలిగింది. ఇప్పుడు ఆ ఈర్ష పోయింది. ఈర్ష అనేది మనిషి మనసు విషయం వంటిది. నువ్వు ఇంకా అందరితో కలిసి ఆడుకో, సంతోషంగా ఉండు అంటూ శేఖర్ మీద తన అరచేతితో రాస్తూ ఓదార్చింది. నాయనమ్మ నెల రోజుల పాటు దావఖానలోనే ఉన్నది. దావఖానా అంటే ఆసుపత్రి. నెల రోజుల దాకా ఆసుపత్రిలోనే ఉంది. రవితో సహా ప్రతి ఒక్క బంధువులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దావఖానకు పోతుండేవారు. ఇంకా అందరూ కూడా నాయన తొందరగా నాయన కావాలని దేవుణ్ణి ఒప్పుతూ ఉండేవారు. తన అమ్మ నాన్నతో సహా ఇంట్లో అందరూ నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్ కూడా గుర్తులయ్యింది. వాడు అమ్మ నాన్న అంటే శేఖర్ వాళ్ళ అమ్మ నాన్నతో సహా ఇంట్లో వాళ్ళందరూ కూడా నాయనమ్మ ఆరోగ్యం గురించి బాధపడుతుంటే శేఖర్ కంట గుర్తులయ్యిందంట, బాధ అయింది. బాబు ఏమవుతుందో ఏమో అని. అయ్యో, నాయనమ్మకి కష్టం కలగడానికి కారణం నేనే కదా, ఏదైనా అనుకోని జరిగి నాయనమ్మ ప్రాణాలు ప్రమాదం జరిగి ఉంటే అని ఆలోచించగానే అతను చాలా బాధగా అనిపించింది. ఎంత పని చేశాను నేను, నాయనమ్మకు ఈ కష్టం కలగడానికి కారణం ఎవరు, నేనే. నేనంటే ఎవరు ఇక్కడ, శేఖర్. శేఖర్కి బాధ అనిపించింది, బాబు నా వల్ల నాయనకు కష్టం కలిగేది కదా, ఏదైనా అనుకోని జరిగి నాయనమ్మ ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరుగుతుంటే అని ఆలోచించగానే ఆ శేఖర్ చాలా బాధ అనిపించిందమ్మ. ఇంకోసారి ఇట్లాగే మా అమ్మకు కూడా జరిగి మా అమ్మ కాలు విరిగి ఉంటే అనుకోవాలని అతనికి చాలా ఏడుపు వచ్చింది. ఒకవేళ ఇప్పుడు నాయనమ్మ చేసిన అనుకోకుండా మా అమ్మకి ఏదైనా జరిగింది అనుకో, ఒకవేళ కాలు విరిగింది అనుకో అని చెప్పేసి అతను అనుకోగానే శేఖర్కు బాగా ఏడుపు వచ్చేసిందంట. ఎవరు ఓటు దాచలేనంత ఏడుపు అనేది వచ్చేసిందంట. అందరితో కలిసి మునుపటిగా మాట్లాడలేకపోయాడు. అందరితో కలిసి ఇంత ముందు ఎట్లా మంచిగా మాట్లాడేవాడు, కానీ కదా మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏంటిది, నాయనమ్మ కాలు విరగడానికి కారణం శేఖర్ కాబట్టి నేను తప్పు చేశాను అని శేఖర్ పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి అక్కడ మునుపటి తీరుగా మాట్లాడలేకపోతున్నాడు. మునుపటి తీరుగా ఇంతకుముందు ఇంతకు ముందు వలే మామూలుగా మాట్లాడలేకపోతున్నాడు. ముభావంగా ఉండిపోయాడు. ముభావం ముభావం అంటే కదా ఏమీ పట్టనితనం. ఏం పట్టించుకోకుండా ఉభావంగా ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయాడు శేఖర్ ఇంకా ఎందుకు ఉంటున్నాడో ఎవరికి అర్థం కాలేదు. తర్వాత ఈయన ఉభావంగా ఉంటున్నాడు శేఖర్ ఇంతలా ఉంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. శేఖర్ మామూలు మనుషులు చేయడానికి రవి ఎంతగానో ప్రయత్నించాడు. రవి ఎంత పిలిచినా అతనితో ఆడుకోవడానికి పోలేదు. శేఖర్ ఇంతకుముందు ఎలా ఉన్నాడో
అలానే మార్చడానికి రవి ఎంతగానో ప్రయత్నం చేశాడంటమ్మా. కానీ ఆ ప్రయత్నం మొత్తం కూడా వృధా అయింది. రవి ఎంత పిలిచినా కానీ శేఖర్ ఆడుకోవడానికి పోలేదంట. కొద్ది రోజులకు నాయనమ్మ ఇంటికి తీసుకువచ్చారు, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. నాయనమ్మ కాలు పట్టుతో మంచం మీదనే ఉండిపోయింది. శేఖర్కు నాయనమ్మను చూస్తే దుఃఖం వచ్చేది. ఆమె దగ్గరికి పోయి ఆమెను చూసుకుంటూ కూర్చునేవాడు. కొన్ని రోజులు నెల రోజులు అయిపోయినా నెల రోజులు అయిపోయినాక నాయనమ్మ ఇంటికి తీసుకొచ్చారంట. నా అమ్మ కాలు పట్టుతో మంచం మీదనే ఉండిపోయిందంట. కానీ శేఖర్ మాత్రం నాన్నను చూస్తే మాత్రం దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఆమె దగ్గర పోయి ఆమె చూసుకుంటూ కూర్చునేవాడు. అట్లా విచారంగా విచారంటే బాధగా బాధగా కూర్చున్న శేఖరును నాయనమ్మ పిలిచేది, తన దగ్గర ఉన్న పండ్లు తినని ఇచ్చేది, దాని ముగ్గురు వచ్చి శేఖరంలో పోసేది. అట్లా విచారంగా కూర్చునేవాడు శేఖర్. ఆ శేఖర్ని ఏం చేసేది, నాన్నమ్మ పిలిచేది, తన దగ్గర ఉన్న పండు తిరుగునిచ్చేది, దాన్ని మీద ఓడిచి శేఖర్ నోట్లో వస్తూ ఉండేదన్నమాట. అట్లా చేస్తున్న ప్రతిసారి శేఖర్కు ఏడుపు వచ్చేది. అలా దాని మీద వచ్చి నోట్లో వస్తుంటే శేఖర్ మాత్రం ఏడుపు వచ్చేది. ఆ రోజు నుండి అతడు రవి వలె నాన్నమ్మ ప్రతి పనులు సహాయం చేయసాగాడు శేఖర్ అంట. ఆ రోజు నుంచి నాన్నమ్మకి రవి ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నాడో ఆ విధంగా శేఖర్ కూడా నాయన పెట్టు పనిలో కూడా సహాయం చేస్తున్నాడంట. ప్రకృతి తీసుకుంటే కదా సహాయం సహాయం ప్రతి పనిలో రవి విధంగా సహాయం చేసేవాడు, నాన్నకి శేఖర్ కూడా అదే విధంగా సహాయం చేసేవాడు. నాయనమ్మ అతడిని రవిని చూసినట్లుగానే ప్రేమగా చూడసాగింది. రవిని ఏ విధంగా చూసుకుందో నాన్నమ్మ అదే విధంగా శేఖర్ కూడా అలానే చూడసాగింది. నాయనమ్మ తను ప్రేమగా చూస్తున్న కొద్దీ శేఖర్కు తాను చేసిన తప్పు గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేది. ఆ ఏడుపు నుండి ఎట్లా తప్పించుకోవాలని తెలియలేదు. నాయనమ్మ శేఖర్ని రోజు రోజు ప్రేమగా చూసుకుంటుంది. ఆ ప్రేమగా చూసుకున్న కొద్దీ రవికి మాత్రం చెప్పలేనంత తాను చేసినటువంటి తప్పు అనేది గుర్తుకొచ్చి ఏడుపు వచ్చింది. ఆ ఏడుపు నుండి ఎట్లా తప్పించుకోవాలి శేఖర్కి అర్థం కావట్లేదు. నాన్న చూడగానే ఏడుపు వస్తుంది, నాన్నమ్మ ప్రేమ చూపించగానే ఏడుపు వస్తుంది, ఎలా ఏం చేయాలో తెలియదు. ఒకరోజు ఇంట్లో ఎవరైనా ఇప్పుడు నాన్నమ్మ ఒళ్ళో తలవారు చేయించాడు శేఖర్. ఇంకా లాభం లేదని నాన్నమ్మ చూడగానే ఏడుపు వస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా, ఇక తొమ్మిదిలా ఉండలేకపోతున్నాను కదా, లాభం లేదు, నాన్న తండ్రి విషయం చెప్పాలని శేఖర్ నిర్ణయించుకున్నాడు. ఎవరు నేను చూశాడు శేఖరు చూసి నాన్నమ్మ ఒళ్ళో తలవాల్చాడు. చూడండి ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది చూడండి అమ్మా, నాన్నమ్మ ఒళ్ళో తలవాల్చి ఏడుస్తున్నాడు శేఖర్. ఏమైంది అడిగింది నాయనమ్మ. నాన్న అడుగుతున్న శేఖర్ని ఇంకేమైంది ఎందుకు ఏడుస్తున్నాడు. అప్పుడు శేఖర్ చెప్తున్నాడమ్మా, నాయనమ్మ మీ మీద కోపంతో మీ చెప్పుల స్థానంలో పిల్లిని పెట్టింది నేను బోర్న ఏడ్చాను. నాన్నమ్మ నీ మీద కోపంతో చెప్పులున్న ప్రదేశంలో పిల్లిని పెట్టింది నేనని చెప్పేసి పెద్దగా ఏడ్చాడంట. నాన్నమ్మ ఏమీ అనలేదు, ఏమనలేదు పక్కన అప్పుడు చెప్తున్నాడు మళ్ళా శేఖర్. నాన్నమ్మ నాకు రవితో ఆడుకోవడం అంటే బాగా ఇష్టం, కానీ రవి ఎప్పుడు నన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది. నానమ్మ నాకు రవితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ రవి ఏం చేస్తున్నాడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టి నీతో ఉంటున్నాడు, అందుకని నాకు నీ మీద కోపం వచ్చింది, అందుకే అట్లా చేసిన. ఇంకా నువ్వు కొట్టినా నాకేం బాధలేదన్నాడు ఏడ్చుకుంటా. అందుకని నేను అలా చేసిన నానమ్మ, నన్ను కొట్టినా నాకేం బాధ లేదు అని చెప్పాడు ఏడ్చుకుంటా శేఖర్. నాయనమ్మ శేఖర్ దగ్గర తీసుకుని అతని కన్నీళ్లు తుడిచి నవ్వింది. నాన్నమ్మ నవ్వగానే శేఖర్ ఏడవడం ఆపాడు. నాన్నమ్మ ఏమన్నది శేఖర్ని దగ్గర తీసుకుంది, కన్నీళ్లు తుడిచి నవ్వింది. నాన్నమ్మ నవ్వగానే శేఖర్కి ఏడుస్తున్నాడు శేఖర్ ఏడుపు ఆపేశాడు. అప్పుడు నాన్నమ్మ అంతా మంచిగా జరిగిందిరా, నేను కష్టపడడం చూసి నీలో మార్పు వచ్చింది, రవి నాతో ఉండడంతో నీకు నా మీద ఈర్ష కలిగింది, ఇప్పుడు ఆ ఈర్ష పోయింది, అయితే అంత మంచి జరిగింది నాయన,
నేను కష్టపడి చూసి మీలో మార్పు వచ్చింది, నేను ఇంత కష్టపడుతున్నాను, మంచంలో ఉండి హాస్పిటల్లో ఉన్నాను, మంచంలో ఉన్నాను, లేవలేని స్థితిలో ఉన్నాను, మా వాళ్ళు నేను చేసుకునే స్థితిలో ఉన్నాను. అయితే ఈ మార్పు రావడానికి కారణం ఏంటంటే, మీలో ఈర్షపోవడానికి కారణం ఏంటంటే, నేను కష్టపడ్డాను అంత మంచి అనుకున్నాను ఇదంతా అని చెప్పేసి అంటుంది. రవి నాతో ఉండడంతో నీకు నా మీద ఈర్ష కలిగింది. రవి నాతో ఉండి నాకు సేవ చేయడం వల్ల నువ్వు నీ దగ్గరకు వచ్చి ఆడుకోకపోవడం వల్ల నీకు ఈర్ష కలిగింది. ఈర్ష అంటే అసూయ. ఇప్పుడు ఆ ఈర్ష పోయింది, ఇప్పుడు అసూయ పోయింది. ఇంకా బుద్ధి చెప్తున్నామా, ఈర్ష అనేది మనిషి మనసు విషం వంటిది. మనలో అసూయ ఉంటే కనుక అది మనిషి మనసు విషం వంటిది. నువ్వు ఇంక అందరితో కలిసి ఆడుకో, సంతోషంగా ఉండు, మంచిగా ఎవరు నేర్చుకోకుండా సంతోషంగా ఉండు, అందరితో కలిసి ఆడుకో అని చెప్పేసి శేఖర్ వీటి మీద తన అరచేతితో రాస్తూ ఓదార్చింది. వీటి మీద చేసి ఇలా ఉంటూ ఓదార్చినారు. ఓదార్చినారమ్మ నాయనమ్మ శేఖర్నే ఓదార్చింది. తర్వాతమ్మ ఈరోజు తీసుకున్నాను పేజీ నెంబర్ 70 థర్డ్ బిట్ స్వీయ రచన సెకండ్ వన్ కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ప్రశ్న వచ్చేసి శేఖర్లో మార్పు రావడానికి కారణాలు ఏంటి? నేటి కాలంలో కొంతమంది వృద్ధులు వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు, ఈ దుస్థితికి కారణాలు వివరించండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి, ఓంగా రాయండి సొంతగా.